డాక్టర్లు చీటీ రాస్తే ఇవ్వనికి అర్థం కాదు సార్ అది సార్ దీని కథ అంటే దానికి కూడా ఒక లా వచ్చింది మళ్ళీ అట్లా రాయకూడదని సీ నౌ మెడిసిన్స్ ఆల్ విచ్ హ్యావ్ టు బి ప్రిస్క్రైబ్ పేర్లు జనరిక్ పేర్లే రాసి క్యాపిటల్స్ లో రాయాలి అట్లా కనుక స్క్రిబుల్ చేసి ఏమి అర్థం కాని లాంగ్వేజ్ లో రాస్తే అది దానికి డాక్టర్ మీద చర్య తీసుకోవచ్చు కూడా కాబట్టి అది అట్లా చేయకూడదు మళ్ళీ దాని మీద కూడా చాలా చర్చ జరిగి ఈ మార్పులన్నీ తీసుకొచ్చారు సార్ ఇంకొక క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని జాయిన్ చేస్తా మా న్యూస్ లో వస్తూ ఉంటే డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన లేకపోతే రోగి బంధువుల దాడి సార్ ఏ డాక్టర్ కన్నా ఒక పేషెంట్ని నిజంగా చంపేయాలనేటువంటి కోరిక ఉంటుందా సార్ లేదు మళ్ళీ సీ నేను అనేది ఏంటంటే అది కరెక్ట్ కాదు సీ నేను అక్కడ అవగాహన ఎందుకు అక్కడ జరిగేది ఏంటంటే మళ్ళన్న అక్కడ కొంత తప్పు డాక్టర్ది కూడా ఉంటుంది ఏంటంటే ఒక క్రిటికల్ పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ని వాళ్ళ అటెండెన్స్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి తను డెఫినెట్గా ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తున్నాను అన్న అవగాహన ఒకటి పేషెంట్లకి వెళ్ళేటట్టు చేయాలి ఆ బాధ్యత డాక్టర్ది కాబట్టి ఎప్పుడైతే పేషెంట్కి అనిపిస్తుందో మా డాక్టర్ వచ్చాడు నాకేం చెప్పలేదు అంతా బాగా అయిపోతుంది అన్నాడు వెళ్ళిపోయాడు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాడు నెక్స్ట్ డే వచ్చేటప్పటికి పేషెంట్ చనిపోయాడు ఎప్పుడైతే ఈ భావం పేషెంట్లో కలుగుద్దో డాక్టర్ మాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మాకు ట్రీట్మెంట్ సరిగ్గా జరిగినట్టు అనిపించట్లేదు అని ఎప్పుడైతే పేషెంట్కి అనిపిస్తుందో అప్పుడే ఈ సమస్యలు వస్తాయి మళ్ళీ సీ నేను అనేది ఏంటి ప్రతి డాక్టరు పేషెంట్ని బతికిద్దామని అనుకుంటాను ఏ డాక్టరు పేషెంట్కి హాని జరగాలి అని అనుకోడు మీకు మీకు తెలియదు ఒకటి ఏంటంటే మళ్ళన్న ఒక్క పేషెంట్కి ఏదైనా హాని జరిగితే ఆ డాక్టర్ ఎంత బాధపడతాడో మీకు తెలియదు మళ్ళీ ఎందుకంటే మేము ఎక్స్ప్రెస్ చేయలేము ఈ కాంప్లికేట్ మేము కూడా మనుషులమే డాక్టర్ని దేవుళ్ళు చేస్తారు దేవుళ్ళు కాదు డాక్టర్ డాక్టర్లు కూడా మనుషులే నేను అనేది ఏంటంటే వాళ్ళు చేయగలిగిన వరకు వాళ్ళు చేయగలరు మిగతాది కొన్ని వాళ్ళ చేతిలో ఉండవు అది మనం ఏంటంటే జనాలకి అది నచ్చదు మీరు బాగు చేస్తారని తీసుకొచ్చాం బాగా కాలేదని అనుకుంటారు రైట్ సార్ ఒకటి మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే మీ రిలేటెడ్ ఒకటి ఉంది సార్ ఇది ఒకటి అడిగిన తర్వాత మీరు కాస్త కూర్చోవచ్చు ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అడ్మిషన్ గైడెన్స్ ఏపీ తెలంగాణ కర్ణాటక ఫిలిప్పీన్స్ సెంట్రల్ అమెరికా యూరప్ జార్జియా ఇట్లా చాలా దేశాలు ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ చదివేటువంటి విద్యార్థులు సో ఆ కోర్స్కి మన దగ్గర ఉన్నటువంటి కోర్సులకు తేడా ఏంది వాళ్ళు నిజంగా అక్కడ చదివిన విద్య ఇక్కడ చదివినటువంటి విద్య ఈ రెండు సింక్ అయితే లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా లేకపోతే ఏమన్నా చేతి వాటం ఏమన్నా అట్లా ఉంటుందా ఏం సార్ మీ ఇప్పుడు చాలా మంది పిల్లలు పోతా ఉన్నారు కదా వాళ్ళకు మీరు ఇచ్చే సూచన ఏంది లేదు మళ్ళీ ఇది చాలా సంవత్సరాల కిందంటే మొదలైంది మన దగ్గర ఎంబీబీఎస్ సీట్లు చాలా తక్కువ ఉండేవి అప్పుడు అప్పుడు బయట దేశాల్లో చదువుకుంటాం అనేది ఒక అవకాశం ఉండేది ఎవరైతే డాక్టర్లు కావాలి అనేది సో చాలా వరకు చాలా దేశాల్లో బయట నుంచి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేశారు వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా బెనిఫిట్గా ఉండేది మీరు చూస్తే పెద్ద రాష్ట్రాలు పెద్ద దేశాలు కావు చిన్న చిన్న దేశాలు సో వాళ్ళకు కూడా ఆర్థికంగా సాయం అందుద్దని వాళ్ళు ఈ రకమైన ఎంకరేజ్మెంట్ చేశారు వీళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎంబీబీఎస్ కోర్సే రెగ్యులర్ చదివే చదువుతారు వీళ్ళందరికీ ఇప్పుడు ఏమైందంటే బయట చదువు వచ్చిన వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి మన దగ్గర ప్రాక్టీస్ చేస్తానికి మన దగ్గర పీజీలు చేస్తానికి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అక్కడ చదువు వచ్చాక ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది అది పాస్ అయితేనే ఫర్దర్గా మన దగ్గర ప్రాక్టీస్ కానీ ఫర్దర్గా మన దగ్గర పీజీ చేసే అవకాశాలు ఉన్నాయి సార్ మీరు చదువుకున్నప్పుడు ప్రొఫెసర్లు ఎలా ఉండేది మీ 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 శిక్షణ ఎట్లా ఉండేది ఇప్పుడున్నటువంటి శిక్షణ ఏ విధంగా అందుతూ ఉంది అంటే మేము చదువుకున్నప్పుడు ప్రొఫెసర్కి స్టూడెంట్కి ఉన్న రిలేషన్షిప్ చాలా వేరుగా ఉండేది మళ్ళీ సీ గురువు అంటే గురువే సీ అన్నిటికీ గురువే సీ నేను అనేది ఏంటంటే పాఠాలు ఒకటి నేర్పిస్తూనే కాదు జీవితం పాఠాలు కూడా మాకు వాళ్లే నేర్పించేవాడు ఇప్పుడు ఆ తేడా లేదు గురు శిష్యులకి రిలేషన్ తగ్గిపోయిన వాళ్ళ నౌ ఇట్ ఈస్ బికమ్ మెటీరియలిస్టిక్ ఇప్పుడు అదే నాకు అనిపిస్తుంది సార్ ఇప్పుడు అర్జెంట్ గా మావాడు ఎంబీబీఎస్ అయిపోవాలి హాస్పిటల్ పెట్టాలి కటింగ్ చేస్తూనే ఉండాలి అండ్ రెండోది స్టూడెంట్ కిను ఆ టీచర్ కి ఆ రిలేషన్షిప్స్ పోయినాయి మళ్ళీ సీ ఇవాళ రోజున మా సార్ నాకు పాఠాలు చెప్పిన సార్ అట్లా ఎదురుగా వస్తే నేను తలకాయ ఉంచుకుని పక్కన నుంచి ఉంటా ఆయనకి ఎదురుగా తలకాయ ఎత్తుకొని నుంచోలేను సీ నేను అనేది ఏంటంటే ఆ గురువులు అట్లా మాకు పాఠాలు నేర్పించారు అట్లాంటి సంస్కారం ఇచ్చారు సీ పాఠాలు ఒకటే కాదు సంస్కారం కూడా నేర్పించే వాళ్ళు గురువులు అంటే సీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను చాలా తక్కువ అసలు నేను రేర్గా చూసిన డాక్టర్లో లీలా సార్ ఒకరు ఒకరోజు ఏం జరిగిందంటే లీలా సార్కి నాకు మరి బహుశా సార్ గుర్తుందో లేదు నేను నా పాపను తీసుకొని లీలా సార్ దగ్గర కొత్తగా పోయినా అప్పటికి నాకు పరిచయం కూడా లేదు పోయినా
మా పాపను చూయించిన తర్వాత అంటే నా పాప కొద్దిగా సార్కు తెలుసు తన కండిషన్ ఎట్లుంటదో ఒకానొక దశలో ఇంకా మా చేతిలో ఏం లేదనే పరిస్థితి నుంచి ఇలా నా పాప సెట్ అయ్యేటువంటి పరిస్థితి దాకా తీసుకొచ్చిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ధన్యవాదాలు సార్ మీకు ఆ రోజు సార్ ఛాంబర్లో కూర్చున్న ఒక ఆమె తన కొడుకును తీసుకొని కూతురును కొడుకును తీసుకొని సురక్ష హాస్పిటల్కి వచ్చింది వస్తే వాళ్ళ భర్త ఫోన్ చేసి తాగడానికి డబ్బులు లేవని ఈమె నడు ట్రీట్మెంట్ పక్కకు పెట్టు ఫస్ట్ నువ్వు ఇంటికి రా అని చెప్పి బెదిరిస్తూ ఉంటే నేను అన్న అప్పుడు సార్ తోటి సార్ ఆ బాబుకి ఎంత అయితే నేను పెట్టుకుంటా సార్ అని చెప్పానన్న నువ్వెందుకు మళ్ళన్న నేను లేనా అని చెప్పి సార్ ట్రీట్మెంట్కి దిగాడు అంటే ఏ డాక్టర్ చెప్తాడు ఇట్లా అంటే కొద్దిగా అట్లా కనెక్ట్ అయిపోయి ఒరే ఇంత మంచి హృదయం ఉంది అని చెప్పి నేను అప్పటి నుంచి మిమ్మల్ని బాగా ఇష్టపడతాను సార్ మిమ్మల్ని కానీ మీ హాస్పిటల్ కానీ మీ హాస్పిటల్కి వస్తే కూడా మీ సిబ్బంది కానీ మీ డాక్టర్స్ కానీ వాళ్ళు ఎంత రెస్పెక్ట్ చేస్తారంటే పబ్లిక్కి చాలా గొప్పగా రెస్పెక్ట్ చేస్తారు మళ్ళా మిగతా హాస్పిటల్స్తో కూడుకుంటే చాలామంది వస్తారు ఇక్కడికి ఎస్టిమేషన్ వేసుకొని సార్ ఈ హాస్పిటల్లో మాకు 2 లక్షల రూపాయలు అవుతుందంట సార్ ఈ ఆపరేషన్ కంటే మామూలు మీకు ఫోన్ చేస్తూనే ఉంటారు మీ హాస్పిటల్ మాట్లాడుతూనే ఉంటారు మిగతా 60-70 వేలకు అయిపోతుంటుంది మాకు అంటే ఈ రకంగా కొన్ని రకాలుగా చెప్పాలంటే మేము ఇద్దరికి చేసేటువంటి ఆపరేషన్ డబ్బుల్ని 4కి చేయించగలుగుతాం ఇటువంటి ప్లేస్లో సో ఆ రకంగా ఇంకా మాకు తెలియకుండా ఇంకా కొంతమంది అయితే తీన్మార్ వలన పంపించండి సార్ అని వచ్చి జాయిన్ చేస్తారు కనీసం అడగను కూడా అడగరు పాపాలి వచ్చిరు చేసేసిన మళ్ళీ అంటారు ఎవరు వచ్చిరు సార్ అంటే ఎవరు వచ్చిరు చేసిరు అయిపోయిందారు అంటాడు సరే సరిగా బిల్లు పంపురు అంటే ఇక సరిసగం లాస్ అన్నట్టు ఈ టైపు కార్యక్రమం ఉంటుంది.